హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఇస్ రత్న. సో ఈ రోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్లాస్ 21లో భాగంగా ఎస్ జనార్దన్ రెడ్డి కమిటీ 1992 గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాము. ఇది డిఎస్సి, టీఆర్టీ, గురుకులం అన్నింటికీ కూడా చాలా యూజ్ఫుల్ క్లాసెస్ అండి. ఎటువంటి యాప్స్ లేవు, ఎటువంటి ఫీ లేదు, 1 రూపీ కూడా మీరు నుంచి నాకు అవసరం లేదు. మనమైతే ఫ్రీగా క్లాసెస్ అయితే నేర్చుకుందాము. సో ఆల్రెడీ 20 క్లాసెస్ చేసేసాను. సో ఎవరైతే వాటిని మిస్ అయ్యారో ఆ వీడియో లింక్స్ అంటే ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో చక్కగా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి, చక్కగా మీరు ప్రిపేర్ అయిపోండి, ఎగ్జామ్ బాగా రాసేసేయండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. దానికంటే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. ఓకేనా? సో లేట్ చేయకుండా డిస్కస్ చేసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఎస్ జనార్దన్ రెడ్డి కమిటీ. ఈ ఎస్ జనార్దన్ రెడ్డి కమిటీ ఎందుకు ఏర్పాటు చేయబడింది, ఎలా ఏర్పాటు చేయబడింది, ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది, ఇది సూచించినటువంటి సూచనలు ఏంటి చూసేద్దాం. సో ఎస్ జనార్దన్ రెడ్డి కమిటీ 1992 1986 విద్యా విధానాన్ని పరిశీలించడానికి కేంద్ర విద్యా సలహా సంఘం సిఫార్సుల మేరకు 1992 శ్రీ ఎస్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ఈ కమిటీ వేయడం జరిగింది. ఓకేనా? ఆల్రెడీ ఇదే విధంగా ఆచార్య రామ్మూర్తి కమిటీ క్లాస్ నెంబర్ 20లో చూసుకున్నాము. సో ఇది కూడా జనార్దన్ రెడ్డి కమిటీ కూడా దేనికి పరిశీలించడానికి ఏర్పాటు చేయబడింది, జాతీయ విద్యా విధానం 1986 నూతన విద్యా విధానం అనేది పరిశీలించడం కోసం ఈ యొక్క జనార్దన్ రెడ్డి కమిటీ కూడా 1992 ఎవరి అధ్యక్షతన అంటే శ్రీ ఎస్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ఈ కమిటీ అనేది నియమించడం జరిగింది. సో దీని మీద బిట్స్ అనేవి మీరు ఎలా వస్తాయనేది నేను చెప్పాను. సో ఏ విద్యా విధానాన్ని పరిశీలించడానికి జనార్దన్ రెడ్డి కమిటీ ఏర్పాటు చేయబడింది, 1986 నూతన విద్యా విధానం, అలాగే ఈ యొక్క దేని సిఫార్సు మేరకు, విద్యా సలహా సంఘం సిఫార్సు మేరకు, కేంద్ర విద్యా సలహా సంఘం సిఫార్సుల మేరకు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, 1992 ఏర్పాటు చేయబడింది, ఎవరి అధ్యక్షతను ఏర్పాటు చేయబడింది, ఎస్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతను ఏర్పాటు చేయబడింది. సో ఇలా ఒక పాయింట్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అనేవి రైజ్ చేస్తూ ఉంటుంది. సో మనం ప్రతి లైన్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిఎస్సి అలాగే టీఆర్టీ లేదా గురుకులం అనేవి మనకి జాబ్ తెచ్చే ఎగ్జామ్స్ కదా, కాబట్టి వాటికి మనము చాలా జాగ్రత్తగా ఎవ్రీ లైన్ కూడా ఇంపార్టెంట్ అనుకుని మనమైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ కమిటీ సూచించినటువంటి సిఫార్సులు ఏంటమ్మా? ఫస్ట్ వన్, 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు ఉండాలి. 1 కిలోమీటర్లో ప్రాథమిక పాఠశాలలు ఉండాలి. ఎందుకంటే విద్యార్థులు, చిన్నపిల్లలు వాళ్ళు నడవలేరు కాబట్టి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు ఉండాలి అని సూచించినటువంటి కమిటీ ఏది? ఎస్ జనార్దన్ రెడ్డి కమిటీ. అలా లేకపోతే అనియత విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అనియత విద్యా కేంద్రం అంటే వాళ్ళు ఏ టైంకి వస్తే ఆ టైంకి వస్తారు, అలాని మరీ క్రమశిక్షణ రహితంగా కాదు. అనియత విద్యా బోధన నియతం లేకుండా, నియంత్రించకుండా విద్యా బోధన అనేది జరగాలి. అనియత విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అని సూచించినటువంటి కమిటీ ఏది? ఎస్ జనార్దన్ రెడ్డి కమిటీ. నెక్స్ట్, గుణాత్మక విద్యాభివృద్ధికి కనీస అభ్యసన స్థాయిలను అమలుపరచాలి. మినిమం లెర్నింగ్ లెవెల్స్ అంటారు కదా, ఎంఎల్ఎల్. ఈ యొక్క గుణాత్మక విద్యా అభివృద్ధికి కనీస అభ్యసన స్థాయిలు అన్నమాట. విద్యార్థులు కనీసం కొంచెమైనా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు నేర్చుకునే విధానంగా ఈ యొక్క ఉపాధ్యాయులు వాళ్ళని తయారు చేయాలి. గుణాత్మక విద్యాభివృద్ధి కోసం, క్వాంటిటీతో కూడినటువంటి విద్య కోసం కనీస అభ్యసన స్థాయిలను, మినిమం లెర్నింగ్ లెవెల్స్ను ఏర్పాటు చేయాలి, అమలుపరచాలి అని సూచించింది ఎవరు? జనార్దన్ రెడ్డి కమిటీ. అలాగే ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ నిష్పత్తి 4:1 నుంచి 2:1 పెంచాలి. ప్రైమరీ స్కూల్స్ అంటే ప్రైమరీ స్కూల్స్ 4 ఉంటే 1 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉండేదమ్మా, అర్థమైందా? 4 ప్రైమరీ స్కూల్స్కి 1 అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది. వాటిని ఇప్పుడు 2 ప్రైమరీ స్కూల్స్కి 1 అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని సూచించింది. అర్థమైందా ఇక్కడ మీకు ఈ పాయింట్? 4 ప్రైమరీ స్కూల్స్ ఉంటే అప్పుడు 1 అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది ఒకప్పుడు.
ఇప్పుడు రెండు ప్రైమరీ స్కూల్స్కే ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలి. ఎందుకు? ప్రైమరీ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్పర్ ప్రైమరీకి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, విద్య అభ్యసిస్తున్నారు. కాబట్టి ఏర్పాటు చేయాలి అని సూచించినటువంటి కమిటీ మనకి జనార్దన్ రెడ్డి కమిటీ. తర్వాత పాఠశాల వసతులు, బోధనా పద్ధతులు, బోధనోపకరణములు సమకూర్చడం. పాఠశాల వసతులు సమకూర్చాలి, బోధనా పద్ధతులు సమకూర్చాలి, బోధనోపకరణాలు కూడా సమకూర్చాలి అని సూచించింది మనకి యొక్క జనార్దన్ రెడ్డి కమిటీ అండి. నెక్స్ట్ ఓబీబీ పథకాన్ని యూపీ స్కూల్స్కి కూడా వర్తింప చేయాలి అని చెప్పింది. ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, నల్లబల్ల పథకం. ఈ యొక్క ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని యూపీ స్కూల్స్ అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కూడా వర్తింప చేయాలి అని సూచించింది. అలాగే 21వ శతాబ్దంలోనికి కాలు పెట్టక ముందే దేశంలో ప్రతి వ్యక్తి అక్షరాస్యుడి కావాలి అని సూచించింది ఏ కమిటీ? జనార్దన్ రెడ్డి కమిటీ. 21వ శతాబ్దంలోకి అంటే ప్రజెంట్, ఇప్పుడు శతాబ్దంలోకి కాలు పెట్టక ముందే దేశంలో ప్రతి వ్యక్తి కూడా అక్షరాస్యుడు కావాలి అని సూచించినటువంటి కమిటీ ఏది అంటే ఎస్ జనార్దన్ రెడ్డి కమిటీ. నెక్స్ట్ ఓపెన్ స్కూల్స్ని ఏర్పాటు చేయాలి, ఓపెన్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయాలి. అలాగే యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇంతకుముందు మీకు ఇలాంటివన్నీ కూడా ఒక వీడియోలో చేస్తానని చెప్పాను, కానీ మీరు వాటిని కూడా చేయమని చెప్పారు, అందుకే ఈ క్లాస్లో భాగంగా చేస్తున్నాను. అండ్ లాస్ట్లో ఒక క్లాస్ కూడా చేస్తాను, ఏవైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో అవన్నీ ఒక క్లాస్ రూపంలో చేస్తాను. కానీ ఇప్పుడు కూడా చేసిన గుర్తుపెట్టుకోండి, ఇవి ఒకవేళ నాకు టెక్స్ట్ బుక్లో దొరకకపోతే నేను కూడా సెర్చ్ చేసి మరీ మీకు ఇక్కడ అందిస్తున్నాను. సో యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అని సూచించింది. అలాగే స్త్రీ విద్యకు సంబంధించి కోర్సులను, మార్గదర్శక ప్రవేశ పాఠశాలలను నెలకొల్పడం, అలాగే సూక్ష్మ ప్రణాళికను తయారు చేయడం, అమలుపరచడం చేయాలి అని చెప్పింది. స్త్రీ విద్యకు సంబంధించి కోర్సులను ఏర్పాటు చేయాలి, వాళ్ళకి మార్గదర్శక పాఠశాలలు ఏర్పాటు చేయాలి, అలాగే సూక్ష్మ ప్రణాళికను తయారు చేసి అంటే సూక్ష్మంగా అప్పటికప్పుడే ఒక ప్రణాళికను తయారు చేసి వాటిని అమలుపరచాలి అని సూచించింది కూడా మనకి ఎస్ జనార్దన్ రెడ్డి కమిటీ అండి. అలాగే AICTE అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. AICTE అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ను కూడా పునర్వ్యవస్థీకరించాలి అని తెలియజేసింది ఏదమ్మా మనకి ఈ యొక్క జనార్దన్ రెడ్డి కమిటీ. అలాగే నవోదయాలను కొనసాగించాలి అని తెలియజేసిన కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ. నవోదయాలు కిందటిసారి కమిటీలో రామ్మూర్తి కమిటీలో మనకి వద్దు అని చెప్పింది, ఇక్కడ జనార్దన్ రెడ్డి నవోదయాలను కూడా కొనసాగించాలి, వాటితో పాటు నార్మల్ స్కూల్స్ను కూడా కొనసాగించాలి అని చెప్పింది. 9వ తరగతి నుంచి వృత్తి విద్య ఉండాలని చెప్పింది. సేమ్, 9వ తరగతి నుంచి వృత్తి విద్య అనేది పిల్లలకు ఉండాలి అని చెప్పింది మనకి యొక్క ఎస్ జనార్దన్ రెడ్డి కమిటీ. సో ఈ కమిటీ అయితే ఇక్కడితో మనకి కంప్లీట్ అయ్యింది. వీడియోని ఒక చిన్న లైక్ చేసేసి బ్యాక్ వెళ్ళండి. అలాగే ఈ వీడియో వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మన క్లాసెస్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.